Sri Krishna Paramatma Bahudura Drushtito Nenu Aidham Patanu Yuddham Cheyyanu Kabatti Nannu Ye Pakshamlo Yuddham Cheyyamante Aa Pakshamlo Yuddham Cheyadaniki Siddhanga Unnanu Ani Cheppinappudu Arjunudu Krishna Paramatmani Tana Paksham Vaipu Undamani Korukunnadani Tanaki Saradhyam Vahinchamani Prarthana Chesadani Krishna Paramatma Yuddham Cheyyakapovadaniki Karanam Kuda Ayana Daggara Unnatuvanti Ayudha Sampattiki Taginatuvanti Reetilo Tanu Shatru Samharam Cheyadaniki Akkada Avakasam Ledu Endukani Ante Bhishmunni Champutanu Ani Pratijna Chesi Shikhandi Kurchoni Unnadu Dronunni Champutanu Ani Pratijna Chesi Drushtadyumnudu Unnadu Edo Karnunni Champutanu Ani Arjunudu Unnadu Duryodhana Dushyasanulni Champutanu Ani Bhimudu Kurchoni Unnadu Shakunini Champutanu Ani Cheppi Sahadevudu Unnadu Ika Veellandaru Ala Pratijnalu Chesi Undaga Tanu Ayudhamulu Patti Yuddhamu Chesi Matram Ye Mahaveerunni Samharam Cheyali Andike Yuddham Cheyadam Kanna Yuddham Cheyyakunda Venaka Nundi Utsahaparachadamlone Ekkuva Prayojananni Sadhinchavachaneetatuvanti Vyuhatmakamaina Dhoranilo Tat Karanamu Cheta Balaramudu Kuda Yuddhaniki Rakunda Nigrahinchadam Telika Aneetatuvanti Uddeshyamto Krishna Paramatma Yuddham Cheyadaniki Angikarinchaledu Kani Arjunudiki Saradhyam Cheyadaniki Angikarinchadu Idi Jarigipoyina Tarvata Sanjay Raya Baram modalainatuvanti karyakramalu purtayi. Ika Pandava Pakshana Evaraina oka samardhudainatuvanti Duta Velli aa Dhritarashtradulato Matladavalisi Undi. Enducheta ante Dharmaraju gari manasu Sandhi vaipuku Moggutondi. Sandhi jarigite Bandhunashanam Undadu. Sandhi jarigite పొడమియందు అనేక మంది వీరులు పడిపోవలసినటువంటి అవసరం ఉండదు రక్తపాతం లేకుండా రాజ్య విభాగం చేసుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో దాన్ని స్పష్టంగా చెప్పగలిగినటువంటి వాడు సమర్థుడు ఉభయ పక్షముల వైపు అన్ని విషయములు తెలుసున్నవాడు ఎవరు పూజనీయుడో ఎవరి మాట పక్కన పెట్టడం అంత తేలిక కాదు అటువంటి వ్యక్తిని పంపితే బాగుంటుంది అన్నిటినీ మించి తమ కార్యాన్ని నిర్వహించడంలో ఒక ప్రేమ కలిగినటువంటి వాడై ఉండాలి అటువంటి సమర్థుడు ఎవరు అని ఆలోచించాడు కృష్ణ పరమాత్మ కన్నా అటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు అటువంటి సమర్థత కలిగిన వాడు ఎక్కడ దొరుకుతాడు ధర్మరాజు గారికి అందుకే తన సామంతుల్ని బంధు పురోహితుల్ని అందర్నీ సమావేశపరిచి ఒక మాట చెప్పాడు ఇక రాయబారానికి ఎవర్నైనా పంపించవలసినటువంటి సమయం ఆసన్నమైంది ఇప్పుడు కృష్ణ పరమాత్మ వినా నాకు వీరొకరు కనపడటం లేదు అందుకే మనందరం వెళ్లి మన పనుపున ఈ కార్యక్రమాన్ని నిర్వహించి పెట్టమని మనం కృష్ణుణ్ణి ప్రార్థన చేద్దాం అని తనతో పాటుగా తన తమ్ముళ్ళైనటువంటి భీమార్జునుల కుల సహదేవుల్ని ద్రౌపదీ దేవిని తీసుకుని కృష్ణుడు ఉన్నటువంటి మందిరానికి వెళ్ళాడు కృష్ణ పరమాత్మ మధ్యలో ఉచితాసనం మీద కూర్చున్నాడు ఒకవైపు పాండవులు కూర్చున్నారు ఒకవైపు ద్రౌపదీదేవి కూర్చుంది కూర్చున్న తర్వాత ముందు తమ కార్యాన్ని నిర్వహించి పెట్టమని అడగవలసి ఉంటుంది కదా కృష్ణ పరమాత్మని ధర్మరాజు గారు మాట్లాడడం మొదలుపెట్టాడు ఆపద గడవం బెట్టగా ఓపి శుభంబయిన దాని నుడగూర్పను మాకి పుట్టువునకు పాండు క్షమాపాలుండు నిన్ను చూపి చనియ మహాత్మా ఎంత అద్భుతంగా ప్రారంభం చేశాడంటే వాళ్ళకి కృష్ణ పరమాత్మ వినా వీరొక దిక్కు లేదని అది దైన్యము కాదు ఆ కృష్ణ పరమాత్మకి వాళ్ళ యందు ఉన్నటువంటి ప్రేమ చేత ఆ స్థానమునకు ఎదిగాడు ఎందువలన అంటే కృష్ణ మాకు చిన్నతనంలోనే తండ్రి గారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు అంటే చనిపోయారు పాండురాజు ఈ పాండవులు చాలా చిన్న పిల్లలుగా ఉండగా మరణించాడు నిజానికి మాకు తండ్రి ప్రేమ అంటే అంత బాగా తెలియదు మమ్మల్ని చాలా కష్టాలు పడిపించి పెద్ద చేసింది ఎవరు అంటే మా తల్లి కుంతీదేవి కానీ నేను అనుకుంటూ ఉంటాను కృష్ణ తండ్రి లేని బిడ్డ సమాజంలో వృద్ధిలోకి రావడం అంత తేలికైన విషయం కాదు తండ్రి కలిగిన పిన్నిధానమేలా అని లోకంలో ఒక మాట
తండ్రి ఉన్నాడనుకోండి, ఆయన పరమేశ్వరుడితో సమానం. నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అంటుంది యజుర్వేదం. ఎప్పటికప్పుడు దగ్గరుండి భయం చెప్తాడు, భక్తి నేర్పుతాడు, కొడుకుని దిద్దుకుంటాడు. కానీ ఆ రెండు కర్తవ్యాలు కూడా తానే నిర్వహించవలసినటువంటి తల్లికి అది అపారమైన బాధ్యత. కాబట్టి మా తండ్రి గారు చిన్నతనంలోనే మాకు చనిపోయారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, మాకి పుట్టుకునకు పాండు క్షమాపాలుండు నిన్ను చూపి చనియ మహాత్మా. మా నాన్నగారు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ, అంటే శరీరాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోతూ, ఒరే తండ్రి లేడు మీకని మీరు బెంగపెట్టుకోకండి, తండ్రిగా నేను బ్రతికుంటే ఈ పుట్టువునకు నా బిడ్డలుగా మీరున్నందుకు, మీకు తండ్రిగా నేనున్నందుకు, నేనైనందుకు ఏ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తానో, ఏ రక్షణ మీకు కల్పిస్తానో, అటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి, అటువంటి రక్షణ మీకు కల్పించడానికి తండ్రిలా నిలబడడానికి మీకు కృష్ణుడు ఉన్నాడ్రా అని నిన్ను చూపించి వెళ్ళిపోయాడు. నిజంగా అలా జరిగిందా భారతంలో అంటే మాకు అలా అనిపిస్తుంటుంది. అది ధర్మరాజు గారి యొక్క హృదయం. ఎంత పవిత్రమైన హృదయమో చూడండి. అంటే ఇంత జటిలమైన సమస్య ఏర్పడింది ఇవాళ. కాబట్టి ఎవరితో చెప్పుకుంటాం? తండ్రి లాంటి వాడివి కాబట్టి నీతో చెప్పుకుంటున్నాం. పాండు క్షమాపాలుండు నిన్ను చూపి చనియ మహాత్మా. తండ్రి అయితే ఏం చేస్తాడు బిడ్డలకి అంటే, ధర్మరాజు గారు ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. ఆపద గడవం బెట్టగా ఓపి శుభంబైన దాని నొడగొప్ప. తండ్రి ఏం చేస్తాడు అంటే ఆపదలు తొలగేటట్టు చేస్తాడు. పిల్లవాడి చెయ్యి పట్టుకుని పిల్లవాడు తనని తాను రక్షించుకోలేని ప్రమాదకరమైనటువంటి సన్నివేశములు ఏ ఉంటాయో అటువంటి వాటి నుంచి తన బిడ్డని కాపాడుకుంటూ ఉంటాడు. వాడు తెలిసి కాని తెలియక కాని ఏదైనా పొరపాటు చేస్తాడేమోనని, ఏదైనా జటిలమైన సమస్య క్లిష్టమైన పరిస్థితి ఏర్పడితే నాన్న ఇది ఇలా చేయకు ఇలా చేయరా అని కొడుకు కోసమని తాను కర్తవ్యాన్ని భుజాల మీద వేసుకుని కష్టపడి కొడుకుకి శుభాలు చేకూరుస్తాడు. ఆ కొడుకు సంతోషిస్తే తాను సంతోషిస్తాడు. తనకంటూ ఇంకా వేరు సంతోషం లేదు, బిడ్డ సంతోషం తన సంతోషం అంతే. కాబట్టి ఆపద గడువం బెట్టగా మాకు వచ్చేటటువంటి ఆపదలు, మా బుద్ధితో మేము తప్పుకోలేనివి ఏ ఉన్నాయో వాటిని తొలగించడానికి తండ్రిలా నువ్వున్నావు. నిజం కదూ, కృష్ణ పరమాత్మ అలా నిలబడకపోతే అసలు అరణ్యవాస అజ్ఞాతవాసాలు పూర్తయ్యేవా అంటే చెప్పడం చాలా కష్టం. అందుకే ఆపద గడమం బెట్టగా ఓపి శుభంబైన దాని నొడగూడ్పను. మాకు ఏది శుభప్రదమో, ఏది మంచి చేస్తుందో అటువంటి దాన్ని మాకు చేకూర్చడానికి ఈ పుట్టువునకు, ఈ జన్మకి మా తండ్రి గారు చిన్నతనంలో వెళ్ళిపోతూ నిన్ను చూపించి వెళ్ళిపోయాడు. కాబట్టి కృష్ణ, నిన్ను కాకపోతే ఎవరిని ఆశ్రయిస్తాం? ఒక పని మీద వెళ్ళినప్పుడు ఈ పని మీకు చెప్తున్నానని అనుకోకండి, అండం కాదు. ఎంత అందంగా అనుబంధాన్ని ఆవిష్కరించాడో చూడండి. నీవు మాకు తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడి, కాబట్టి నువ్వు కాకపోతే మా బాగోగులు ఎవరు చూస్తారు? ఈ ఒక్క మాట చాలు కృష్ణ పరమాత్మ రాయబారానికి వెళ్ళడానికి సిద్ధపడ్డానికి. అంటే మాటల చేత కార్యమును ఎంత గొప్పగా సాధించవచ్చో, అవతల వారిని తమ కార్యమునందు ఆనుకూల్యత పొందేటట్టుగా ఎలా చేయవచ్చో ధర్మరాజు గారి యొక్క మాటల వలన తెలుస్తుంది. ఇంత అందంగా కూడా మాట్లాడచ్చా? పెద్దల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంత బాగా మాట్లాడడానికి అవకాశం ఉంటుందా అనిపిస్తుంది. కాబట్టి సమయమిది మిత్ర కార్యంబు చక్కజేయ, నీ కతంబున నేమ వినీతుడైన ఆ సుయోధనుతోడి పోరాట దక్కి అనుభవింతుము మా అంశమగు ధరిత్రి. కృష్ణ, నువ్వు రాయబారానికి వెళ్ళి మాకు మహోపకారం చెయ్యాలి. సమయమిది మిత్ర కార్యంబు చక్క చేయ. నేను ఈ పని చెయ్యడమా, నాకు అవసరమా? అంటే పనిలో ఏదో తక్కువ ఉందని కాదు, అన్నిటికన్నా చెప్పేవాడికి చాలా కష్టం ఎప్పుడంటే
ఒక మాట అర్థం కాలేదన్నవాడికి చెప్పడం కష్టం కాదు. పది మాటలు అర్థం కాలేదన్నవాడికి చెప్పడం కష్టం కాదు. తాననుకున్నది సత్యం, అవతల వాడు చెప్పింది అసత్యం అని మూర్ఖపవాదన చేసేవాడికి చెప్పడం చాలా కష్టం. అది ఇప్పుడు నీకున్న కష్టం కృష్ణ. ఎందుకనంటే ఆ దుర్యోధనుడు ఉన్నాడే, నువ్వు ఎన్ని మంచి మాటలు చెప్పు, ఎంత శాస్త్రీయంగా చెప్పు, ఎంత లౌకికంగా చెప్పు, ఎన్ని దృష్టాంతములతో చెప్పు, ఎంత సమర్థించి చెప్పు, తన వాదనే తనది తప్ప వాడు వినడం.